నా పట్టణ ప్రజలతో ఈ సాగర తరంగాల మధ్య దేవుని గురించిన మహాజ్ఞానాన్ని ఆలోచించడానికి ఆయన ఇచ్చిన మంచి అవకాశానికి చాలా సంతోషపడుతున్నాను. నేను పుట్టింది ఈ పట్టణంలోనే, నేను చదువుకున్నది ఈ పట్టణంలోనే, ఉద్యోగం చేసింది ఈ పట్టణంలోనే, ప్రపంచానికి ఈ విప్లవ శంఖాన్ని పూరించటం ఈ పట్టణంలోనే. ప్రియులారా, నేను మీ వాడనని చెప్పుకోవడానికి ఇప్పుడు గర్వపడతాను. ప్రపంచ పటంలో ఎప్పటికైనా విశాఖపట్నం దేవుని మహాజ్ఞానానికి కేంద్రం అని నిరూపించాలన్న ఆశ కోరికతో ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితాన్ని ప్రజల మధ్య ఉంచుతున్నాను. క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి, క్రైస్తవ్యాన్ని మతంగా అనుకుంటున్నారు, క్రైస్తవులే దీన్ని మతం అంటే క్రైస్తవేతరులు మతం అనరామని. ఈ యశేష ప్రజల మధ్య నేను ఒక మాట చెప్తాను. క్రైస్తవ్యం మతం అన్న పదం బైబిల్లో ఎక్కడా లేదు. మీరెందరూ పండితుల్ని చూసుంటారు, ఎన్నో పుస్తకాలు చదువుకుంటారు, ఎన్నో డిగ్రీలు సాధించుంటారు, కానీ ప్రపంచానికి తెలియనిది బైబిల్లో ఉన్నది క్రైస్తవ్యం మార్గమే, కానీ మతం అనే పదాన్ని ఎక్కడా దేవుడు ప్రయోగించలేదు. యూద మతం ఉంది, కానీ క్రైస్తవ మతం అని బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. ఈరోజు మనం భూలోకాన్ని తలక్రిందులు చేయువారము అని బైబిల్లో వ్రాయబడిన క్రైస్తవ్యం తలక్రిందులైపోవటం విచారకరం. అందుకే ఈ మహాజ్ఞానాన్ని సరికొత్త కోణంలో విద్యను కానివ్వండి, పామరులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి బైబిల్లోని మహాజ్ఞానం చెప్పాలి. ఈరోజు మానవుడు వ్రాసిన శాస్త్రాలు, మన దగ్గర ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, అందులో ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎంతోమంది మన పట్టణంలో శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్ట్స్ ఉన్నారు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు, ఈ ప్రకృతిని చూసి ఎన్నో శాస్త్రాలు రాశారు వాళ్ళంతా. ఐన్స్టీన్ కానివ్వండి, అరిస్టాటిల్ కానివ్వండి, కోపర్నికస్ కానివ్వండి, గెలీలియో కానివ్వండి, ఎవరు రాసినా ప్రకృతిని చూసి శాస్త్రాలు రాశారు. వారి శాస్త్రాలే మన వారి పాఠ్యాంశాలు. టాక్సికాలజీ అన్నాడు, విషవిజ్ఞాన శాస్త్రం, ఫోటోబయాలజీ కాంతి జీవశాస్త్రం, అగ్రోస్టాలజీ గడ్డి ఉత్పత్తి పరిశోధనకు శాస్త్రం, ఎకాలజీ పర్యావరణం, కాంకాలజీ శంకు, జియాలజీ భూ విజ్ఞానం, ఆర్నితాలజీ పక్షులు, కాస్మాలజీ విశ్వం, మార్ఫాలజీ జీవస్వరూపం, ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం, జెరంటాలజీ వృద్ధాప్యాన్ని గురించిన ఎన్నో ఎన్నెన్నో శాస్త్రాలు రాశారు. ఏటోనండి క్రైస్తవ సభలు అనగానే హల్లెలూయలు గొడవలు అల్లర్లు ఉంటాయని చాలామంది అనుకుంటారండి. నా సభలో విజ్ఞానమే తప్ప అల్లరి ఉండదండి, అజ్ఞానంగా అల్లర వేయవలసిన అవసరత లేదు. యూనివర్సిటీలో ప్రతి క్లాసులో ప్రొఫెసరు పిల్లలతో అల్లర చేస్తే వచ్చే పాఠాల గొడవల చెప్పండి. పాఠాలు
నిశ్శబ్దమైన వాతావరణంలో ప్రొఫెసర్ గారు చెప్పిన ఆ చక్కని భాషా శైలిలో ఎన్నో ఎగ్జాంపుల్స్తో స్టూడెంట్స్కి విజ్ఞానాన్ని నేర్పించాలి. బైబిల్ అంతకంటే గొప్పదంటాను నేను, ఎందుకంటే ఈ ప్రకృతిని చూసి శాస్త్రవేత్తలు శాస్త్రాలు రాశారు. కానీ ఈ ప్రకృతికి పుట్టినీళ్ళు ఎవరంటారు? ఈ ప్రకృతికి పుట్టినీళ్ళు ఎవరంటారు? దేవుడు అంటారండి మీరని నన్ను అనుకుంటున్నారేమో. నేను అంత బలత్కారంగా ఒప్పించేసంత అసమర్థుణ్ణి కాదండి. క్రైస్తవ్యం మతం మతాన్ని నమ్ముకుంటే ఈరోజు విదేశాల నుండి ఎంతో డబ్బు దిగుమతి అవుతుందండి భారతదేశానికి, మీ అందరికీ తెలుసు. చాలామంది అనుకోవచ్చు సుందర్రావు గారు కూడా అమెరికా నుంచి కానీ జర్మనీ నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ డబ్బులు వస్తున్నాయని. విదేశీలను అడుక్కున్నంత దౌర్భాగ్యుణ్ణి కాదండి. సింహాన్ని నేను ఎవడికి తల దించను, ఎవడి పైసాకి కప్పుర్తి పడను. నేను భారతీయుణ్ణి. ప్రియులరా, ఇదంతా మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కష్టం కనుక ప్రకృతి ఉంది, శాస్త్రాలు వస్తే ప్రకృతి ఎలా వచ్చిందని కాస్మాలజిస్టులు అడిగితే, అంటే విశ్వశాస్త్ర పండితులు అందవాళ్ళ ఏమండ వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారండి, ఎక్కువ మంది పర్సంటేజ్ ప్రపంచంలో ఈ ఖగోళ శాస్త్రవేత్తలు అనే లేక విశ్వశాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధక శాస్త్రవేత్తలు ఎవరనండి వీళ్ళని? ఏమండి, 1500 కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద ప్రేరుడు విశ్వంలో విశ్వం పుట్టడానికి వచ్చిందండి, విస్ఫోటనం జరిగిందండి. అందులో నుంచి ఇవన్నీ ఈ నక్షత్రాలు గ్రహాలు అంటే ఈ గెలాక్సీలు నక్షత్ర మండలాలు సూర్యకుటుంబం అందులో పాలపుంత నక్షత్ర మండలం కలిగాయి అంటున్నారు. ఏటా బిగ్ బ్యాంగ్, ఇంగ్లీష్లో బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు దీన్ని. ఏంటి సిద్ధాంతం అని మీరు అడిగితే, శబ్దం అంటే శబ్దం. ఈ శబ్దంలో విశ్వం ఆవిర్భవించింది అన్నది శాస్త్రం. వారికి ఎప్పుడు తెలిసింది? కొన్ని 100 సంవత్సరాల క్రితమే తెలిసిందండి. 1900 ఒక విధంగా మనం మాట్లాడితే 1989 కాస్మిక్ బ్యాగ్ గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే ఒక అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అది ఇచ్చిన సమాచారమే ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి నాంది పలికిందండి. అంటే ఒక పెద్ద ప్రేలుడు శబ్దం వచ్చింది విశ్వం కలగటానికి. ఏంటా ప్రేలుడు, ఏంటా శబ్దం? మాట. శబ్దం మాటల్లో ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకునే శబ్దాలు మాట. ఏదో శబ్దం వినిపిస్తే కుర్చీ మీద వెళ్ళి మీరు పైకి రారు, ఏదో శబ్దం వినిపిస్తే వేదిక మీద నేను కిందికి దిగను. మీకు తెలుసు, నన్ను పేరు పెట్టి పిలవాలి, మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలి. నేను మీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. కనుక శబ్దం అర్థం కావాలి. శబ్దం అర్థం కాకపోతే అది జ్ఞానం కాదు, అది పిచ్చికేక అవుతుంది, పొలికేక అవుతుంది. అందుకే 1989 శాస్త్రం చెప్పింది, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది. ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ప్రపంచములు దేవుని శబ్దము దేవుని మాట వలన నిర్మాణమైనది అనర్థం. ప్రపంచములు విశ్వం ఎలా కలిగిందని మీరు అనుకుంటున్నారేమో. వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట, దేవుని శబ్దం అంటుంది బైబిల్. ఎంత చిత్రం అండి, మతగ్రంథం అండి ఇది, మతగ్రంథం అండి ఇది కాదండి, మహాజ్ఞానం, మహాజ్ఞానం అండి. మీకు ఐన్స్టీన్ గురించి కానీ
అరిస్టాటిల్ గురించి కానీ న్యూటన్ గురించి కానీ కార్ల్ మార్క్స్ గురించి కానీ అనేక రకాలైనటువంటి శాస్త్ర పండితులు మీరు చదువుకున్నారు కదా, వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు అనుకుంటున్నారు? బైబిల్ను చదివిన వాళ్ళు. వీళ్ళు బైబిల్ను చదివిన వాళ్ళండి. బైబిల్లో ఉన్న సంగతులను కాపీ చేసి ఒక ఐన్స్టీన్ కానివ్వండి, ఒక కార్ల్ మార్క్స్ కానివ్వండి, కోపర్నికస్ కానివ్వండి, బైబిల్ను చదివి బైబిల్లోని వాస్తవాలను బైబిల్ చెప్పిందని చెప్పకుండా నేను ఈ సిద్ధాంతాన్ని ధృవీకరించానని ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళని అమాయకులు, ఈ అమాయక ప్రపంచం శాస్త్రవేత్తలందరి. కానీ వాళ్ళు బైబిల్లో ఏ సందర్భాలను కాపీ చేశారో అది నాకు మాత్రమే తెలుసండి. కానీ అడగటానికి వాళ్ళు లేరుగా, వెళ్ళిపోయారు. ఉంటే వాళ్ళని బ్రతకనివ్వనండి, చచ్చి బ్రతికిపోయారు. ప్రిలరా, ఏంటండి హిస్టరీ జన్మకు ముందు మీకేం తెలుసండి అని మీరు అనుకుంటున్నారేమో. ఇంత మహాజ్ఞానాన్ని ప్రకృతిని కలిగించిన మాట అనగా దేవుని మాట, దేవుని వాక్యం నీ బ్రతుకు గతాన్ని చెప్పలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నా గతం మీకెలా తెలుసండి, నా పుట్టుక ముందు మీకేం తెలుసండి అని మీరు అనుకుంటున్నారేమో. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. జన్మకు ముందు ఏం జరుగుతుందో ఒకసారి మరి మీరే చూడాలి. మరి ఈ శాస్త్రవేత్తలు మీరు నమ్ముతారు కనుక, ఈ ఆధునిక శాస్త్రవేత్తల శాస్త్ర పరిశోధన ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నేను చూపించాలి. నన్ను నమ్మరు, నేను బైబిల్ చెప్పేసి మిమ్మల్ని మత మార్పిడి చేసేస్తున్నానని నా మీద గోష్ చేయొచ్చు, గొడవ చేయొచ్చు. ఏమండి, నేను అందరిలాగా యేసుప్రభుని నమ్ముకోండి, రండి డబ్బులు ఇస్తామని చెప్పరండి. లేకపోతే మీకు ట్రాక్టర్ పెడతాం, లారీ పెడతాం, ఆవులు తోలుకొచ్చినట్లా జనాలు తోలుకోండి అని కూడా చెప్పండి ఎవరికి. గుడ్డలు పంచుతాం, స్థలాలు పంచుతాం, విధవరాండ్రికి డబ్బులు ఇస్తాం, అవసరం లేదు. నాకు ఆంధ్ర యూనివర్సిటీ చెబుతుందండి, పట్టాలిచ్చే ఆంధ్ర యూనివర్సిటీ ఆ పదాలు వాడుతుందా? మీరే ఎదురు డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతారు. ఎందుకు? కడుపు కోసం అండి. కోటి విద్యలు, కోటి విద్యలు ఉన్నాయండి. దేనికోసం అడగండి ఈ సమాజాన్ని? కోటి విద్యలు కూటి కొరకైనా, అది మీకు తెలీదా? నన్ను అడుగుతారు మీరు. ఈ కోటి విద్యలు ఎందుకో తెలుసా? మీకున్న ఆ జానెడి పొట్ట కోసమే. కాదంటారు, కాదండి అన్నవాళ్ళు చేయొద్దండి. నువ్వు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ప్రొఫెసర్ అయినా, మినిస్టర్ అయినా, కడుపు పొట్ట కోసం అండి. ఏమండి, పుట్టుకు చావేనండి జీవితం అంటే? పుట్టుక చావే, పుట్టటం చావటం. ఈ మధ్యనున్న కారమేనండి జీవితం? అలాగంటే కుక్క పుట్టి చచ్చిపోతుందండి బతుకుతుందని. పుట్టింది చచ్చిపోతుందండి. ఒక పక్షి పుట్టి చచ్చిపోతుందండి, దానికి మనకి తేడా ఏముంది చెప్పండి? లేదే. పక్షుల కంటే, జంతువుల కంటే శ్రేష్ఠులం మనం. మన చావు పుట్టుకల మధ్య కాలాన్ని నిర్దేశించి బ్రతికించుకునే ఈ చిన్న ఈ జ్ఞానమే కోటి విద్యలండి. ఇప్పుడు మేము కోటి ఒకటోది ప్రవేశపెడుతున్నాం ప్రపంచంలో. ఎక్కడ ఏమి లేక పాపం మన గవర్నమెంట్ వారికి. ఏ విద్య ప్రవేశపెట్టాలో తెలియక షోలే సినిమాని ఎడ్యుకేషన్లో ప్రవేశపెడుతున్నారు. చదివారు పేపర్లో? ఏమండి చదవలేదు. ఏ పాఠ్యాంశాలని సమాజానికి నేర్పించి చైతన్య పదంలో నడిపించాలో తెలియని మహనీయులు గబ్బర్ సింగ్ చరిత్ర అవసరం అండి? ఒక దొంగోడి చరిత్ర, లేకపోతే దొంగోడిని ఎలా చంపాలో చరిత్ర, అది మన పిల్లలకి నేర్పితే ఏమైనా బాగుంటుందా? శివ సినిమా చూసే సైకిల్ చైన్లు పట్టుకుని తిరిగారు మనవాళ్ళు. ఏం తెలుసండి పిల్లకి?
చెప్పండి. నో, అలాంటి జ్ఞానం కాదు బైబుల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నేర్పించేది. ప్రపంచము ఎరుగని 101వ జ్ఞానాన్ని నేర్పిస్తాం. అదే జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. ఏమండి అర్థం కాని మన పొలిటీషియన్స్ నిన్న ఒక పెద్ద న్యూస్ ఇచ్చారండి, మీరు చదివారో లేదో కానీ అర్థం కాలేదు పాపం వాళ్ళకి. ఏమర్థమైంది పొలిటీషియన్స్కి? పాలిటిక్స్ తప్ప భక్తి పరమార్థం ఏమర్థం అవుతుందండి వాళ్ళకి? ఏంటండి బాబు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా అనుకుంటారా? ఎవరికి భయపడండి. చూడండి మీరు స్క్రీన్ మీద చూడండి, న్యూస్ మీకు స్క్రీన్ మీద వేస్తాం. స్క్రీన్ మీద న్యూస్ వేస్తాం, అయినా నేను చదువుతానండి. పోస్టర్లపై దుమారం. ఏ పోస్టర్లు? ఇదిగండి మీరు చూస్తున్నారు ఈ నాలుగు గుర్రాలు. జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. ప్రపంచానికి తెలియని మహాజ్ఞానాన్ని మహానగరమైన ఈ పట్టణంలో పరిచయం చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మాకు ఇచ్చినందుకు మేము సంతోషిస్తూ పోస్టర్లు అంటిస్తే ఏమని రాశారో చూడండి. మీడియా వాళ్ళు, మహానుభావులు వచ్చారా? మీడియా వాళ్ళు ఎవరైనా ఉంటారులేండి? దొంగసాటుకుంటారు వాళ్ళు. పోస్టర్లపై దుమారం. ప్రభాత వార్త విశాఖపట్నం. ఒక మత సంస్థ ప్రచురించిన పోస్టర్లపై ఇప్పుడు దుమారం రేగుతోంది. ఈ నెల 24 నుంచి 28 వరకు నగరంలోని ఆర్కే బీచ్ లో సంచలనాత్మక అఖిల భారత క్రైస్తవ సభరు అని ఒక వర్గం వారు, ఒక వర్గం, వీళ్ళకి కులం, మతం, వర్గం, ప్రాంతీయ తత్వం ఇలాంటితో కొట్టుకు చచ్చిపోవటం వల్ల తిండి లేదండి వీళ్ళకి. చూసారా ఎలా రేపుతున్నారో వీళ్ళు? ఊరుకున్న ప్రజానీకాన్ని మీడియా ఎలా రెచ్చగొడుతుందో. వార్తాపత్రిక అండి, వార్తాపత్రిక. కెమెరాలు పట్టుకెళ్ళి ఎవడ తప్పు చేస్తున్నాడో నెక్కి నెక్కి తీయడం కాదు. సమాజానికి అవసరమైన వాస్తవాలను ప్రజానీకానికి తెలియజేయండి, దట్ ఈస్ మీడియా. ఎవడు ఎవడిని చంపాడు, ఎవడు ఎలా చేశాడు, ఎవడ మీద ఏమేద్దాం, అదే మీకు వార్తలంటే. అవేనా రా మీకు వార్తలంటే? మీడియా వాళ్ళని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారా? ఎనీబడి? వార్తలంటే అవి కావు. సమాధాన్ని చైతన్య పథంలో నడిపించటానికి నీ మీడియాలో మహాజ్ఞానం అంటూ ఉంటే, ఎంటూ ఉంటే అది చూపించు, మీసం ఉంటే నేర్పించు. ఈ నాలుగు గుర్రాల్లో ఏముందో తెలుసా? NEWS న్యూస్. అది అర్థం కాలేదండి ఆ మీడియా విలేకరికి. నువ్వు రాసిన న్యూస్ కాదు, మేము నీకు చెప్పే న్యూస్ ఇది. విలేకరులు అనుకోగానే 10th క్లాస్ పాస్ అయ్యి కెమెరా ఒకటి చంకలో తగిలించుకొని చేతికి వచ్చినట్టు రాసేకి నాన్న, నువ్వు చాలా కిడ్డువు. నా ముందు ఒకరు చేసిన మంచి పనులు సమాజానికి చెప్పు, నేర్చుకుంటారు, నేర్చుకుంటారు వాస్తవాలను తీసుకెళ్ళు. హత్యలు ఎలా జరిగాయి, మానభంగాలు ఎలా జరిగాయి, దోపిడీలు ఎలా జరిగాయి, ఎందుకు నేర్పిస్తున్నావు? అమాయకులైన ప్రజలకు చూపించి రాసి అశ్లీల చిత్రాలను గోడల మీద అంటించినప్పుడు ఏమైంది నీ మీడియా? చెత్త పాటలతో యువతరాన్ని అడ్డదారులు నడిపిస్తున్నప్పుడు ఏమైంది నీ మీడియా? చెప్పగలవా సమాధానం? నువ్వు కాదు కదా, నీ పత్రిక సంపాదకుడు కూడా చెప్పలేడు. బిజినెస్, ఇది ఒక వ్యాపారం, నీకు డబ్బు కావాలి. పురుగుల మందు ఉందా రా? ఎందుకు రా? మీరు ఆ డ్రింక్ తాగుతున్నారు, ఆ కూల్ డ్రింక్ ఉందండి మీడియా ఒకసారి విన్నారా? మీరు చూసారా? పురుగుల మందు అండి, కూల్ డ్రింక్ తాకండి, కూల్ డ్రింక్ తాగొద్దండి, పురుగుల మందు అంటుంది మీడియా. ఒకరోజు అది, ఆ రోజు ఎందుకు చెప్పింది అది వార్త? రెండోసారి ఏముందో తెలుసా మరో మీడియా? దమ్ముందా థమ్సప్ తాగంటుంది. ఈ చాలా ఈ చొరకాళ్ళకి ఒక మెగాస్టార్ నిలబెట్టి కంపెనీ వాడు డబ్బుల కోసం లాభాలు సంపాదించాలని ప్రజా ఆరోగ్యంతో ఆడుకుంటుంటే ఆ రోజు నీకు దమ్ము లేదు.
ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఏం మాట్లాడగలరు పిడి సుందరరావు ముందు? ఒక వర్గం వారు మహాసభ నిర్వహిస్తున్నారు అయితే ఈ సభకు సంబంధించిన పోస్టర్లు ముద్రించి నగరంలో పలు చోట్ల విస్తృతంగా అంటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ పోస్టర్లో ఇద్దరు ప్రముఖుల చిత్రాలను ప్రచురించడమే ఈ దుమారానికి కారణమైంది. మరి మీకు చెప్పాలి కదండి నేను ఎక్స్ప్లనేషన్, వాళ్ళకెందుకు చెప్తాను? వాళ్ళ దగ్గరికి వచ్చే చెబుతుంది, నా దగ్గరికి రావడానికి వాళ్ళకెంత గుండె ధైర్యం ఉండాలి? రాలకే బొమ్మేసుకున్నాడు, మాకు ఒక 10,000 ఖర్చు లేకుండా ప్రకటన ఇచ్చాడు, సంతోషమే లేండి. చూడండి చదువుతాను. పోస్టర్లపై ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చిత్రాలను ముద్రించారు. ఇది కాంగ్రెస్ లోని ఇతర మతాల నాయకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎందుకో ఒక మతానికి చెందిన ప్రచార సభలో తమ నేతల ఫోటోలను వాడడం ఏమిటని వీరు ప్రశ్నిస్తున్నారు. ఎవరినే? ఇంతవరకు నన్ను ఎవరేం అడగలేదు, మరి ఎవరిని అడుగుతున్నారు? ఆకాశవాణిని. సెల్ నంబర్లు ఇచ్చాం చూడండి, ఆ పోస్టర్ల మీద సెల్ నంబర్లు ఉన్నాయి, ఆ వాల్ రైటింగ్ మీద సెల్ నంబర్లు ఉన్నాయి, కరపత్రాల మీద సెల్ నంబర్లు ఉన్నాయి. ఎవరిని ప్రశ్నిస్తున్నావు బిడ్డ? వీరే కాకుండా కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ నాయకుల పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరిని? మిమ్మల్ని పీకేయమన్నారు అందరూ. ఎందుకు వేసామో ఈ అమాయకులకు అర్థం కాలేదండి. ఎందుకు వేసామో తెలుసండి? సోనియా గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు మాకు ఒక ఉత్తరాన్ని రాశారు. వీళ్ళకి ఎవరు రాస్తారు? వీళ్ళ మొహాలకే, వీళ్ళ మొహానికి ఎవరు రాస్తారండి? భారత కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తరం రాస్తుందండి, దేనికి రాయాలి నీకు? పదవుల కోసం ఢిల్లీ చుట్టూ గిరికీలు కొట్టే నీకు ఉత్తరం రాదు, నిన్ను నీకు ఉత్తరం రాసేటంతట వాడవా నువ్వు? నేనెందుకు ఫోటో వేశాను నన్ను అడిగితే నేనే చెబుతాను. అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు మాకు ఉత్తరం రాశారు మీ సభలు విజయవంతంగా జరగాలని. రాసుకోండి, రాసుకోండి. ఏమండి ప్రజలు ఎలాంటోలో, మీడియా ఎలాంటిదో ఒకసారి మీరు ఆలోచించండి. నాకు ఈ పట్టణంలో చాలామంది విరోధులు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళంతా నేను ప్రేమిస్తున్నానండి, వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నాను. నేనేం పట్టించుకోవట్లేదండి, ఎందుకంటే నేను నా పట్టణాన్ని నేను కాపాడుకోవాలి. ఇది నా పట్టణం, నా జన్మస్థలం. నా జన్మస్థలంలో నేను ఎవరో మీకు తెలియదు. ఇంతవరకు నాకు మహానాయకులు ఎవరో తెలుసు, అక్కడ మహారథులు ఎవరో తెలుసు. ఇందాక మరి క్లిప్పింగ్లో చూశారే నా మీద పూల కిరీటాన పెట్టిన వారు ఒకనాడు భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షులు బంగారు లక్ష్మణ గారు. నాకు వాళ్ళు ఎవరు? నాకు మిత్రులండి. నా మీద కిరీటాన్ని పెట్టింది ఆయనే. ఈ సభలకు ఉత్తరం రాసింది సోనియా గాంధీ గారండి. పార్టీ మనిషిని కాదండి నేను, దేవుని మనిషిని. నేను పార్టీలకు చెందినవాడిని కాదండి. అలా అనుకుంటే సీఎంని అయిపోయేవాడిని ఇప్పటికి ఆంధ్ర రాష్ట్రానికి. పదవుల కోసం ప్రాకులాడే పిచ్చివాడు కాదు పిడి సుందర్రావు. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రపంచానికి, టోనీ బ్లెయిర్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, బ్రిటిష్ ప్రధాని ఇప్పుడు కూడా, సింహగర్జన ప్రపంచ మేధావులారా కబడ్డార్ అనే సింహగర్జన పుస్తకాన్ని రాశానండి, అక్కడ ఉంది బుక్ స్టాల్లో. మీరు రాసిన ఉత్తరాన్ని మేము జాగ్రత్తగా పాటించగలం అని రాశాడండి టోనీ బ్లెయిర్. అనకాపల్లి ఫ్రెండ్ కాదు నాకు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఇండియాలో ఉన్నవాడు కాదు నాకు, ఒక స్టేట్ సీఎం కాదు నాకు రాసింది. రవస్తమించని సామ్రాజ్యాన్ని పరిపాలించగలిగిన ఒకనాటి బ్రిటిష్ ప్రభుత్వపు, ఈనాటి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక టోనీ బ్లెయిర్ బ్రిటిష్ ప్రధాని, ఆస్ట్రేలియా హవర్డ్స్, ఫ్రాన్స్ జాక్విస్ చెరాక్,
వీళ్ళంతా నన్ను మెచ్చుకొని రాసిన ఉత్తరాలని అవన్నీ ఆలోచించండి. బైబిల్ గొప్పది, మహాజ్ఞానం అని రాశానండి వాళ్ళకి ఇండియా నుంచి, మన ఇండియా నుంచి రాశానండి. ప్రియులారా ఆలోచించండి, ఈ జన్మలో ఏముందో, ఈ జన్మ వెనుక ఏముందో అది చెప్పి నేను మిమ్మల్ని పంపేస్తాను. తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నామండి మనం. అంతకుముందు తల్లి గర్భంలో 9 నెలలు మనం ఉన్నామండి, అంతకుముందు తండ్రి గర్భంలో ఉన్నామండి. వెళ్ళి ఆ డాక్టర్ని అడగండి, చెప్తారు. పిండోత్పత్తి శాస్త్రవేత్తలు లేటెస్ట్ అభిప్రాయాలు అండి ఇవన్నీ. ఈ డాక్టర్ని అడగండి, చెప్తారు. వెళ్ళి ఈవెన్ ఎంబీబీఎస్ వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. మనము మన తండ్రుల గర్భాలలో ఉండేవాళ్ళమండి. నేను నా తల్లి గర్భంలోకి 9 నెలలకు ముందు ఎక్కడున్నానో తెలుసా? నా తండ్రిలో ఉన్నానండి, మా నాన్నగారిలో ఉన్నాను. చనిపోయారు ఆయన. అంతకుముందు మా నాన్న నేను కలిసి మా తాతయ్య గర్భంలో ఉండేవాళ్ళం అండి. నమ్మరా, నమ్మిస్తాను మిమ్మల్ని, గ్యారంటీ చేయను. మాయ లేదు, మోసం లేదు, వేషం లేదు, చిటక లేదు. ఎవ్రీ పత్రిక 7వ అధ్యాయము బైబిల్ ఉన్నవాడు తీయండి. ఎవ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియుల క్రైస్తవ సోదర సోదరి మనులారా, బైబిల్ తెచ్చుకున్నవాడు చూడండి. ఎవ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం ఎలాగనగా మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు అతని పితరుని కలుసుకున్నప్పుడు, అబ్రహాము గారిని కలుసుకునేటప్పటికీ, లేవి 4వ తరం వాడైన లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాను అంటున్నాడు చూడండి బైబిల్. తండ్రులండి, తండ్రుల గర్భాలలో ఉన్నామండి మనం అంతా. పురుషులు తెలుసా మరి, అమ్మ ఆకారాన్నిచ్చింది, అమ్మ ఆకారాన్నిచ్చింది 9 నెలల్లో. అమ్మ దగ్గరికి రాకముందు మన తండ్రిలో ఉన్నాం. అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకునేటప్పటికీ లేవి ఇస్సాకు పుట్టలేదండి. ఆ ఇస్సాకు యాకోబు పుట్టలేదండి. ఆ యాకోబుకు 12 మందిలో లేవి పుట్టలేదండి. మరి నువ్వెక్కడున్నావు నాయన లేవి అని అడిగితే, ఇప్పుడు లేవి అంటున్నాడు ఈ 10వ వచనంలో 7వ అధ్యాయం ఇప్పుడు పత్రికలో, మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు అతని పితరుని కలుసుకున్నప్పుడు, అబ్రా ఈ ప్రధాన యాజకుడు అయిన మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకునేటప్పుడు లేవి అబ్రహాము గర్భంలో నేను ఉన్నాను అంటున్నాడు. నమ్ముతారా? ఇదిగో నా పక్కన ఉన్న డాక్టర్ లాజరస్ ప్రసన్న బాబు, స్టాండప్. ఇరవై 7 ఏళ్ల క్రితం ఎక్కడున్నాడని మీరు అనుకుంటున్నారా? 27 ఏళ్ల క్రితం 9 నెలలు ముందుగా వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నట్టుగా నా భార్య అక్కడ కూర్చుందండి, ఆమె కడుపులో ఉన్నాడండి. 9 నెలల తర్వాత బయటకు వచ్చాడు. ఇదే ప్రపంచానికి తెలిసిన చరిత్ర. కూర్చున్నాను. మరి 30 ఏళ్ల క్రితం డాక్టర్ ప్రసన్నబాబు గారు ఎక్కడున్నారు చెప్పగలరా? 30 ఏళ్ల క్రితం డాక్టర్ ప్రసన్నబాబు గారు ఎక్కడున్నారో చెప్పగలరా? నా గర్భంలో ఉన్నాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం అబ్రహాము ఇస్సాకును కన్నాడండి. శారా కదా, శారా శరీరాన్ని ఇచ్చిందండి 9 మాసాలు భరించి. అబ్రహాము ఇస్సాకును కంటే, ఇస్సాకు యాకోబుని కంటే, యాకోబు యోదానే అందులో లేవిని కూడా కన్నాడు. తండ్రులండి, మీకు గర్భ మీరు మనం అంతా వచ్చింది తండ్రుల గర్భాలలో నుంచి. ఎంతమంది తెలుసా పురుషులకి అంటారైతే అవునండి, వాళ్ళే అంటున్నారు. మీకు అనుమానం, నన్ను నమ్మకపోతే ఏదో మత ప్రచారం అనుకుంటే డాక్టర్ గారిని నేను అడగండి. ఏనాయనా వెరీ గుడ్, స్కూల్కి తీసుకెళ్తారు మీ పిల్లలు జాయిన్ చేయడానికి. అమ్మ తీసుకెళ్ళింది అనుకోండి, నన్ను మా అమ్మ తీసుకొచ్చింది బడికి జాయిన్ చేయడానికి. మా అబ్బాయి పేరు సుందర్రావు అండి, జాయిన్ చేస్తున్నాను. వీళ్ళ నాన్నగారి పేరు ఏమమ్మా అని అడిగారు. ఏ మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ పేరు చదవచ్చు కదా.
సన్ ఆఫ్ ఎవరి పేరు సన్ ఆఫ్ ఎవరి పేరు అమ్మ పేరు చెప్పరు డాడ్ నాన్న పేరు చెప్పాలి అమ్మ కన్నాను అమ్మను నేను కన్నాను నేను వాడి తల్లిని నా పేరు రాయండి ఒప్పుకుంటారండి ఒప్పుకుంటారా తండ్రి అండి అందుకే దేవుడు ఒక మంచి మాట రాశాడండి మూడాధ్యాయంలో కసవార్త వండర్ఫుల్ అండి చాలా మంది మతం అనుకుంటున్నారండి మతబోధ అనుకున్నారండి దీన్ని నో క్రైస్తవ్యాన్ని మతం అనే ముసుగును తీసేయడానికే పీడి సుందరరావు పుట్టాడు లోకాసవార్త మూడో అధ్యాయం 38వ వచనం ఏనా నిలోచుకును లోకాసవార్త మూడో అధ్యాయం 38వ వచనం ఏనా నిలోచుకు కేయినాను ఎనోషుకు పుడితే ఎనోషు షేతుకు పుడితే షేతు ఆదాముకు పుడితే ఆదాము దేవునికి పుట్టాడు చూడండి అందులో మనమంతా ఎవరి పిల్లలమని సుబ్రహ్మణ్యం చేత పాడించాం మనమంతా ఎవరి పిల్లలమని సుబ్రహ్మణ్యం చేత పాడించాం అందరూ దేవుని పిల్లలే మనుషులందరూ ఒక్కటే మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయనే మన తండ్రి ఆయన నుంచి మనం వచ్చాం రైట్ గుడ్ ఈ రోజున్న లేటెస్ట్ సైన్స్ పునరుత్పత్తి శాస్త్ర ప్రకారంగా ఒకసారి తండ్రిలో నుంచి మనం ఎంతమంది వస్తామో తెలుసండి 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్ర కణాలు రాసుకోండి నో ప్రాబ్లం ఒకసారి తండ్రి నా తండ్రి నా తల్లితో వెళ్ళిన నాడు వచ్చింది శాస్త్రం చెప్తున్నానండి భూతమట అనుకుంటున్నారండి బుద్ధి లేని వాళ్ళు అనుకుంటారు అన్నమాట ఆధునిక శాస్త్రం 20 కోట్ల నుంచి 50 కోట్ల మనలాంటి వాళ్ళు బయలుదేరుతారండి లోపలికి అమ్మ అందరికీ అవకాశం ఇవ్వదండి అమ్మలో విడుదలైన అండం ఒక్కటేనండి వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి డాడీ దగ్గర నుంచి 20 నుంచి 50 కోట్లండి తల్లి నుంచి వచ్చింది ఒకటే అండం తండ్రి నుంచి వచ్చాయి 20 కోట్ల నుంచి 50 కోట్ల శుక్ర కణాలు అందరూ పిల్లలైపోతున్నారా అన్ని కణాలకు అన్ని శుక్ర కణాలకు తల్లి అండం ఫలదీకరణం చెందుతుందో చెందదండి చూద్దాం లైట్ షాట్ అలా వెళ్ళింది ఫలదీకరణం చెంది మొదటి వారం రెండో వారం మూడో వారం నాలుగో వారం రూపం ఏర్పడుతుంటుందండి కడుపులో తల్లి కడుపులో ఇది అనుకుంటున్నారా ఇది శాస్త్రానికి తెలిసిన బ్యాక్ హిస్టరీ సైన్స్ కు తెలిసిన బ్యాక్ స్టోరీ ఇది కానీ దేవుడు చెప్పిన స్టోరీ కీర్తన 90 మొదటి వచనం ప్రభువా దేవుడా తరతరాలకు మాకు నివాస స్థలము నీవేనయ్యా హ్యాట్స్ అప్ అండి మాటకి కేయినాను ఎనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి పుట్టాడు అంటున్నాడు బైబిల్లో తరతరాలకు మాకు నివాస స్థలము నీవే అందుకే యోగుని అంటున్నాడు ఒళ్ళంతా కుళ్ళిపోయినా కట్టుకున్న ఇల్లాలే తాలు తెంచుకునే భాష మాట్లాడుతుంది నీ యథార్థతను వదలక ఇంకా ఉంటావా నీ దేవుణ్ణి తిట్టి చావు అంటుంది మహాపతివ్రత కట్టుకున్న ఇల్లాలు కన్నవారు కళ్ళ ముందు చచ్చిపోతే ఉన్న ఆస్తి కళ్ళ ముందే కరిగిపోతే ఉన్న ఆకారమే గజ్జిపట్టి కరిగిపోతూ పుళ్ళుతూ యమ యాతన పడుతుంటే ఏం మాట్లాడుతున్నాడో చూడండి దేవుడు అందుకే యోగు భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివో నీకు తెలుసా నాలో ఏమండి ఒకప్పుడు మనం దేవుల్లో ఉండేవాళ్ళం అంటే మీరు నమ్ముతున్నారా నమ్మగలరా నా కుమారుడు నా గర్భంలో నేను నా తండ్రి గర్భంలో నా తండ్రి ఆ తండ్రి గర్భంలో ఇలా మన తండ్రులందరూ ఆదాము గర్భంలోకి వెళ్ళిపోతే ఆదాము దేవుని గర్భంలో ఉంటే మనమంతా పైనుంచి భూమి మీదకి వచ్చిన వాళ్ళమండి మనది ఈ లోకం కాదు తరతరములకు మాకు నివాస స్థలము నీవే పర్వతాలు పుట్టక ముందు భూమిని లోకమును సృష్టించక ముందు యుగ యుగములు నీవే మా తండ్రివి నువ్వు మనుషులను ఎందుకు మంటిగా మార్చుచున్నావంటే నరులారా తిరిగి రండని పిలుచుచున్నావు
మీదా లోకం కాదు నాయనా, మీరు అక్కడ ఉండవలసిన వారు కాదు బాబు, వచ్చేయండి వచ్చేయండి. వచ్చి అంటే మీరు వచ్చారకాల. అందుకే నరులను మంటికి మార్చుచున్నాడు. జీవిత పరమార్థం జనన మరణాల మధ్యకాలం అనుకుంటుంది అమాయక ప్రపంచం. కానీ నీ పుట్టుకకు ముందున్న ఆ హిస్టరీ, రాధాకృష్ణ గారు ఒకనాటి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆత్మకథ అని శరీరం కథ రాసేశారు. ఆయన తెలుసా మీకు, ఆయన రాసిందే ఆయన పుట్టుక, ఆయన విద్యాభ్యాసం, ఆయన పని రాష్ట్రపతిగా ఉన్న కాలం. ఆస్కార్ అవార్డు గ్రహీత మన తెలుగువాడు అక్కినేని నాగేశ్వరరావు ఆత్మకథను రాసి శరీర కథ రాసేశాడు. శరీర కథ వేరు, ఆత్మకథ వేరు. శరీర కథనే ఆత్మకథగా మోసపోతున్నారు వారు. ఆత్మకథ వేరే అంటున్నాడు వీడు. ఆత్మకథ తెలియదండి ఎవరికి. మనం చచ్చిపోగానే పెట్టి చేయించేస్తారు, ముందు వెళ్ళి పెట్టికి ఆర్డర్ ఇచ్చేయమంటారు. పెట్టి చేసేసి తెచ్చేస్తారు బండి మీద, పెట్టిలో పెట్టేస్తారు, స్నానం చేస్తారు కదండి. లాస్ట్ బాత్ అదే మనకి. కొత్త కొట్ట ముక్కలే పడేస్తారు మీద, చెట్టు పోట్లు పడతారు. ఎవరు మాట్లాడతారు, నా అభిమా నా ఊరు వారు నా వాళ్ళు కనుక మీరు వచ్చి అయ్యో సుందరరావు గారు మనకు లేరండి. మరి ఏరి పెట్టిలో ఉన్నది ఎవడు, స్నానం చేయించింది ఎవరికి, సెంటు కొట్టింది ఎవరికి, పౌడర్ రాసింది ఎవరికి, కళ్ళజోడు మళ్ళీ తగిలించేసింది ఎవరికి. శరీరానికి నాయన సుందరరావు వెళ్ళిపోయారు, లేడు. ఎక్కడికి, నరులారా తిరిగి రండి, మనుషులను మంటికి మార్చిన సర్వేశ్వరుడైన సృష్టికర్త దగ్గరికి, కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవాలి, ఎవరైనా వెళ్ళిపోవాలి. నేను ఈ దేశానికి ప్రధాని అంటావా, కాదు. ఆ లోకంలో నీ తండ్రికి కుమారుడు కనబడుతున్న ఈ సమాజంలో, అస్తవ్యస్తమైన సమాజంలో ఏ మహాజ్ఞానం ఈ ప్రజలకు నేర్పించారో, పాఠ్య పుస్తకాలలో మన పిల్లలకు ప్రబోధించారో తెలియని అమాయక భారతదేశ సెన్సార్ బోర్డు వాళ్ళు, ఎడ్యుకేషన్ బోర్డు వారు షోలే సినిమా అని పాఠం చెప్తే ఇంకేమి నేర్చుకుంటారండి వాళ్ళు. ఈ సముద్రంలో తిరిగిన ముసలి గుర్రం కూడా ఉండదండి మనకి ఇక్కడ. ఎందుకంటే గుర్రాల మీద పరిగెత్తాలి, ట్రైన్ లేని కదా, రోబరీ. ప్రతి పుట్టుకకు పరమార్థం ఉంది. అవునండి, మొక్క పుట్టింది, మొక్క గులాబీ మొక్క. ఎందుకు వేసుకున్నారు మీరు, మంచి మంచి పువ్వులు రావాలి, గులాబీ పువ్వులు రాకపోతే మీకు పోరాయి. మంచి చెట్టు వేసుకున్నారు మీ గార్డెన్లో, మీ తోటలో మంచి చెట్టు, బొప్పాయి చెట్టు, బొప్పాయి పళ్ళు, అస్సలు పళ్ళు రావట్లేదు, నరిగి పడాయి. వెరీ గుడ్. మంచి కోడి పెంచుకున్నారు, గుడ్లు పెట్టమనేసింది, ఏం చేస్తా, కోసి పడాయి. నీకు పనికిరాని ప్రతి దానిని తీసేసే జ్ఞానమున్న నీవు, పనికిరాని ఒక చిన్న డబ్బాలో డస్ట్బిన్ను పేరు పెట్టి పడేసే ఆ వస్తువు, నువ్వే పనికి రాకపోతే పుట్టుక తరువాత నిన్నే బిన్లో వేయాలో నువ్వే చెప్పాలి. ఒక సముద్రం ఉందంటే వర్షాన్ని, ఒక సూర్యుడు ఉన్నాడంటే ఉప్పు నీళ్లు మంచినీళ్లుగా వ్యవాపరేట్ చేస్తున్నాడు, ఒక గాలి ఉందంటే కార్యక్రమాలను జరిగిస్తుంది, ఒక చంద్రుడు తన ధర్మాన్ని ఋతు కార్యక్రమాలను జరిగిస్తున్నాడు. అన్నిటికంటే శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన నరజాతి ఏ జ్ఞానాన్ని ఈరోజు కలిగి ఉందో చెప్పండి. ఎందుకు పుట్టావు, తల్లి నీళ్లు పోసుకుంది, తండ్రి వదిలి పారిపోయాడండి. ఎటుపోయాడో తెలియని అమాయకురాలు బిడ్డను కన్న తర్వాత కాస్త వాణ్ణి నిర్లక్ష్యం చేసి మరో భర్త కొరకు వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత వీడు పోకిరి వాళ్లతో చేరి రాళ్ళు రప్పలతో ఆడుకుంటూ ఆ దేశంలో ఒక మనిషిని చంపి నరహంతకుడుగా మారి మరో దేశానికి పారిపోయాడు. ఇలా పారిపోయిన వాడు కొన్ని దశాబ్దాల తర్వాత తిరిగి తన దేశం వచ్చాడు. అలాంటి వాణ్ణి ఆ దేశం మిలిటరీలో చేర్చుకుంది, మిలిటరీలో చేరినటువంటి ఆయన అందలం తర్వాత అందలం ఇక మహానాయకుడిగా మారిపోయి ఎదురులేని అధికారంతో ధనవంతమైన దేశంగా ఇరాక్ దేశాన్ని పరిపాలించే సద్దాం హుస్సేన్ వాడే.
తెలుసా వాడి చరిత్ర మీకు? వాడు ప్రజా కంటకుడు, నరరూప రాక్షసుడు. ప్రపంచాన్ని బింబేలెత్తించే భయంకరమైన యుద్ధాన్ని చేశాడు. కరడగట్టిన కసాయితనంతో అమెరికా తన రాక్షసత్వాన్ని చూపించింది ఇరాక్ మీద. 10 లక్షల మంది ఇరాక్ స్త్రీలు భర్తలు పోగొట్టుకున్న వారే. తినడానికి తిండి లేక, చంటి బిడ్డలకు మందులు లేక ఇప్పటి వరకు ఇరాక్ దేశం మలమల మాడిపోతుంది. బాగ్దాద్ ధ్వంసమైపోయింది. ఎవరు దీనికి కారణం? ఎందుకు పుట్టాడో వాడికి తెలియదు, ఎందుకు కన్నదో ఆ తల్లికి తెలియదు. ఇలాంటి వాళ్ళ చరిత్రలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? చైతన్య పదంలోని నడిపించగలుగుతున్నాయా? ఒక ముక్కు పచ్చలారని బిడ్డ పుట్టిందండి 4 ఏళ్ల క్రితం. ముక్కు పచ్చలారని ఆ బిడ్డ చిన్ననాటి నుండి 2-7 వచ్చేసరికి ఆది కాండం, నిర్గమాకాండం, లేవీ కాండం, సంఖ్యాకాండం అనే పాత నిబంధనలోని 39 పుస్తకాలు, కొత్త నిబంధనలోని 27 పుస్తకాలు బట్టి పెట్టి చెబుతుంటే నా గుండె చిరువైపోయిందండి. అందంగా, ఎంతో చక్కగా, ముద్దుగా, బొద్దుగా ఉన్న ఆ బిడ్డ భయంకరమైన వ్యాధికి గురైందండి. అదే క్యాన్సర్. చాలా చిన్నపిల్ల. లేఖన అని నామకరణం చేశానండి. లేఖన అంటే వాక్యం అండి. వాక్యం నా ప్రభు పేరు పెట్టారండి, యేసు ప్రభుని పేరు పెట్టాను. లేఖన మీడియా ప్రియులారా, ఈ మహాజ్ఞానాన్ని నగరానికి తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. దయగల మా తండ్రి, మహాజ్ఞానాన్ని మీ పిల్లలకు తెలియచేశాను. ప్రపంచానికి తెలియనిది బైబిల్లో వ్రాయబడిన మహాజ్ఞానం. మతం అని భ్రమలో, మత తత్వంతో, మతోన్మాదంతో, మత మూర్ఖతతో, మత పిచ్చితో ప్రపంచ దేశాలలో జరుగుతున్న రక్తపాతాలు మీకు తెలుసు నాయన. మా దేశాన్ని కాపాడు తండ్రి. ప్రతి మనిషి నీ బిడ్డేనని, ఈ లోకాన్ని వదిలి మీ చెంతకు రావాలని, ఉన్న ఈ చిన్న కాలంలో మీ కొరకు బ్రతకాలని మీ పిల్లలకు చెబుతున్నాను. మీ పిల్లలు వెళ్తున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. రేపు సాయంకాలం మేమంతా కలుసుకునే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.